ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వల్లి. నేను వచ్చేసి ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలుగులో అయితే వీడియోస్ చేస్తూ ఉంటా, వ్లాగ్స్ అండ్ ఆల్. సో మీరు అవేమి చూడకపోతే ఈ వీడియో అయిపోయినాక చూడండి. సో వీడియోలోకి వెళ్లే ముందు లాస్ట్ వీడియో గురించి అయితే మాట్లాడాలన్నమాట, బికాస్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. లాంగ్ టర్మ్ గురించి అయితే చేశా కదా, చాలా మంది అయితే నాకు మెసేజెస్ పెట్టారు అండ్ కమెంట్స్ కూడా చేశారనమాట. నేను మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నింటికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నా, బికాస్ చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి. నేను ఇంకా రిప్లైలు ఇస్తున్నా, అందరికి రిప్లై అయితే ఇస్తా, బికాస్ నేను మీ ఫేస్ నుంచి వచ్చిన వాడిని, నాకైతే అప్పట్లో గైడ్ చేయడానికి ఎవరు లేరు. లైక్ పర్సనల్ గైడెన్స్ వదిలేయండి, ఇలా ఆన్లైన్ యూట్యూబ్ లో కూడా ఎవరు గైడ్ చేయడానికి లేరు. సో నేనైతే మీకున్నా, సో మిమ్మల్ని గైడ్ చేస్తా. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. అండ్ ఇది వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనమాట. సో మీకు ఏమన్నా పర్సనల్గా డీటెయిల్స్ ఇంకా కనుక్కోవాలనుకుంటే నాకైతే పింగ్ చేయండి, మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే రిప్లై ఇస్తా, బికాస్ చాలా మెసేజెస్ ఉన్నాయి ఇప్పటికే. బట్ ఇంకో 1 or 2 డేస్లో అందరికీ అయితే రిప్లై ఇచ్చా. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మీరు థంబ్నైల్ చూసి వచ్చారని నాకు తెలుసు, చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ వీడియో అయితే చేస్తాను, లైక్ ఎంబీబీఎస్ చదవడానికి ఎంత ఖర్చు అయ్యింది అని. ఎగ్జామ్ రాసాక టోటల్గా 3 కేటగిరీస్ లో అయితే సీట్ ఉంటుంది అనమాట. ఒకటి ఏ కేటగిరీ సీట్, సెకండ్ వచ్చేసి బి కేటగిరీ, థర్డ్ వచ్చేసి సి కేటగిరీ. సో ఏ కేటగిరీ సీట్ వచ్చేసి మెరిట్ బేస్ ఇస్తారనమాట, సో మార్క్స్ బట్టి. బి క్యాట్ కూడా మెరిట్ బేస్డే, బట్ కొంచెం లైక్ నాట్ మరీ తక్కువ మార్క్స్ కాదు, మరీ ఎక్కువ మార్క్స్ కాదు, మిడిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అండ్ సి కేటగిరీ వచ్చేసి కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి, జస్ట్ క్వాలిఫై అయినా సి కేటగిరీ సీట్ కొనుక్కోవచ్చు అనమాట. ఫస్ట్ ఏ కేటగిరీ సీట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏ కేటగిరీ సీట్స్ వచ్చేసి అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఉండే అన్ని సీట్స్ వచ్చేసి ఏ కేటగిరీ. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఇప్పుడు 150 సీట్స్ ఉన్నాయంట, 150లో 75 సీట్స్ వచ్చేసి ఏ కేటగిరీ, మిగతాయి వచ్చేసి బి క్యాట్ అండ్ సి క్యాట్ కింద అయితే డివైడ్ చేస్తారు. సో ఏ కేటగిరీ ఫీజు వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 10 నుంచి 15,000 మధ్యలో ఆల్టర్ అయ్యింది కాలేజ్ బట్టి. కొన్ని కాలేజెస్లో 10,000, మినిమం 10,000 అయితే ఉంటుంది పర్ ఇయర్. ఇది వచ్చేసి ట్యూషన్ ఫీ అనమాట. నెక్స్ట్ హాస్టల్ ఫీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో 30,000 to 40,000 పర్ ఇయర్ అయితే ఆల్టర్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ని అయితే తీసుకుందాం, నేను నా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగాను అనమాట డీటెయిల్స్ అన్ని. సో ట్యూషన్ ఫీ వచ్చేసి పర్ ఇయర్ 10,500, హాస్టల్ ఫీ వచ్చేసి ఒక 40,000 పర్ ఇయర్, 5,000 మధ్యలో ఆల్టర్ అయిద్దని చెప్పింది అనమాట. సో మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి, 40,000 + 10,000 50,000 - 55,000 క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట, బికాస్ ఎంబీబీఎస్ వచ్చేసి 5.5 ఇయర్స్ కోర్స్. చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 2,50,000 నుంచి 3 లాక్స్ వరకు అయితే అయ్యిద్ది టోటల్ కోర్స్కి. మనకి కొన్ని స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, బట్ అందరికీ వర్తివ్ అవి ముందే చెప్తున్నా. లైక్ మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇలా అయితే స్కాలర్షిప్స్ పనిచేయవు అనమాట. సో ఏది లేదన్నా మినిమంగా వేసుకోవాల్సింది మనం 2,50,000 నుంచి 3 లాక్స్. ఇది ఏ కేటగిరీ గవర్నమెంట్ కాలేజ్లో అయితే. కేటగిరీ ప్రైవేట్ కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రతి ప్రైవేట్ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఫీజ్ వచ్చేసి అయితే ట్యూషన్ ఫీ 15,000 ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ ఫస్ట్ ఇయర్లో ప్రతి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏ క్యాట్ స్టూడెంట్స్ దగ్గర కూడా 2 లాక్స్ కట్టించుకుంటారు. ఓన్లీ 15,000 కలిపితే 75,000 అయితే అయ్యిద్ది, ప్లస్ 2 లాక్స్ అనమాట, 2,75,000. ఇది వచ్చేసి ఓన్లీ ట్యూషన్ ఫీ అనమాట. నేను ఇందాక 2,50,000 to 3 లాక్ అని చెప్పా కదా ఏ కేటగిరీ గవర్నమెంట్ సీట్ అయితే, అది హాస్టల్తో కలిపి మెస్తో కలిపి. సో అదే ప్రైవేట్ కాలేజెస్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి డిఫరెన్స్ వచ్చి. సో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో హాస్టల్ ఫీ వచ్చేసి 1.5 లాక్ నుంచి 2 లాక్ పర్ యానం అయితే అయ్యింది. సో దట్ సమ్స్ అప్ టు అరౌండ్ 7.5 లాక్ నుంచి 10 లాక్స్ పర్ మొత్తం కోర్స్కి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఏ క్యాట్ సీట్ స్టూడెంట్స్కి వచ్చేసి 12.5 లాక్ to 15 లాక్స్ మధ్యలో వేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. ఇవన్నీ ఎస్టిమేటెడ్ వాల్యూస్ అనమాట, ఎగ్జాక్ట్గా ఇంతని చెప్పలేము కదా, బికాస్ కాలేజ్ టు కాలేజ్ డిఫర్ అయితే అయ్యిద్ది. సో 12.5 లాక్ మినిమం, మ్యాక్సిమం 2-15 లాక్ వరకు అయితే వేసుకోవచ్చు. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏ క్యాట్ సీట్కి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏ క్యాట్ సీట్కి చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. బట్ మనం ఇక్కడ హాస్టల్కే ఎక్కువ అవుతుంది, ట్యూషన్ ఫీ పెద్ద డిఫర్ అవ్వట్లేదు. సో మీరు ఏం చేయవచ్చు అంటే హాస్టల్లో ఉండదలుచుకోకపోతే బయట పీజీ తీసుకొని అయితే ఉండొచ్చు, ఆర్ మీకు లైక్ ప్రైవేట్ కాలేజ్ దగ్గర అయితే డే స్కాలర్గా వెళ్ళడం బెస్ట్, అప్పుడు చాలా రెడ్యూస్ అయ్యింది. అండ్ వన్ మోర్ థింగ్, స్కాలర్షిప్స్ ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్లో కూడా, అప్రాక్సిమేట్లీ 20,000 to 30,000 మధ్యలో అయితే మనకి పే బ్యాక్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఇదైతే నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను తెలుసుకున్నది. నాకు స్కాలర్షిప్ గురించి ఎగ్జాక్ట్గా తెలియదు, బికాజ్ మా డాడీ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, వీ డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాలర్షిప్స్. సో ఈ కేటగిరీ సీట్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. నెక్స్ట్ బి కేటగిరీ, ద సెకండ్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. సో బీ క్యాట్ ఏంటంటే మరీ ఎక్కువ మార్క్స్ రాలేదు, మరీ తక్కువ మార్క్స్ కాదు. స్టూడెంట్ అన్రిజర్వ్డ్ అనుకోండి, ఆ స్టూడెంట్ వచ్చేసి లైక్ 540 బిలో వచ్చింది బట్ 350 ఎబో వచ్చింది అనుకోండి, ఆ స్టూడెంట్ వచ్చేసి బీ కేటగిరీ మధ్యలో లైక్ ఎలిజిబుల్ అవుతారనమాట బీ కేటగిరీ సీట్కి. సో బీ కేటగిరీ కూడా మార్క్స్ బట్టి కాలేజెస్ డిసైడ్ అవుతాయి. అండ్ ద ఫీజ్ వచ్చేసి 12 లాక్స్ పర్ యానం అనమాట, ఇయర్కి 12 లాక్స్. ఇది గవర్నమెంట్ ఫిక్స్డ్ ఫీ, కాలేజ్ వాళ్ళు ఏం చేంజెస్ చేయడానికి కుదరదు. సో దట్ సమ్స్ అప్ టు ఆల్మోస్ట్ లైక్ 60 లాక్స్ పర్ ద ఫుల్ కోర్స్.
అండ్ పైన చెప్పా కదా హాస్టల్ ఫీజు అవన్నీ ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజెస్లో బీ క్యాట్ సీట్స్ ఉండవు, ఉండేవన్నీ ఏ క్యాట్స్ కదా. ఆంధ్ర మెడికల్ కాలేజెస్లో అరౌండ్ 200 or 250 సీట్స్ అయితే ఉన్నాయి, అన్నీ వచ్చేసి ఏ క్యాటే. ఓన్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో హాఫ్ సీట్స్ వచ్చేసి ఏ క్యాట్ అండ్ మిగతా హాఫ్లో సగం వచ్చేసి బీ క్యాట్ సగం వచ్చేసి సి క్యాట్ అనమాట. సో 60 lakhs పర్ ద ఫుల్ కోర్స్ అండ్ పైన వచ్చేసి హాస్టల్ ఫీజు అవుతుంది ఒక 10 lakhs దాకా. సో 70 to 75 వరకు అయితే అయ్యింది. ఎలిజిబుల్ స్టూడెంట్స్ వచ్చేసి అంటే ఎలిజిబిలిటీ అని కాదు బట్ లైక్ బీ క్యాట్కి అప్లై చేసుకుంటే సీట్ వచ్చే స్టూడెంట్స్ ఎవరంటే అబౌవ్ 350 నుంచి ఇంకా ఏ క్యాట్ మిస్ అయిన మార్క్స్ ఉంటాయి కదా ఆ మధ్యలో, దీనికి ఏ రిజర్వేషన్ ఉండదు, మార్క్స్ బేసిస్ మీదే బీ క్యాట్ అయితే అలాట్ చేస్తారు. ఏ కాలేజ్ అయినా ఫిక్స్డ్ ఫీ 12 lakhs పర్ యానం. ఇది వచ్చేసి బీ క్యాట్ అనమాట. ఇది వచ్చేసి సి కేటగిరీ అనమాట, దీన్ని ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అని కూడా పిలుస్తారు. ఎన్ఆర్ఐ కోటా అంటే లైక్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వాళ్ళే జాయిన్ అవ్వాలని కాదు, జనరల్గా అలా పేరు అనమాట ఎన్ఆర్ఐ కోటా సీట్స్. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కొంతమంది ఉంటారు లైక్ బీ కేటగిరీ మంచి మార్క్స్ వస్తాయి ఒక 400 వస్తాయి బట్ వాళ్ళు లైక్ మంచి కాలేజ్ కావాలని చెప్పి సి క్యాట్ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో జనరల్గా 180 marks 200 marks వచ్చినా సి క్యాట్ వచ్చేసిద్ది. బట్ ద ఫీజ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ గురించి అయితే చెప్తున్నా 80 lakhs నుంచి, అంటే కాలేజ్ నుంచి కాలేజ్కి వేరియేషన్ ఉంటుంది అనమాట. లైక్ టాప్ మోస్ట్ కాలేజ్ అయితే ఎక్కువ ఫీజు డిమాండ్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. సో 80 lakhs నుంచి 1.5 crore వరకు అయితే వెళ్తుంది. ఇది వచ్చేసి సి కేటగిరీ సీట్ అనమాట. చాలా మందికి ఈ మిత్ అయితే ఉంటుంది అనమాట, సి క్యాట్ జాయిన్ అయిన వాళ్ళు చదవరు సరిగ్గా అని చెప్పి. ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను చూసి చెప్తున్నా, సి కేటగిరీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా క్లాస్లో టాప్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఏ క్యాట్ జాయిన్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ డజంట్ మ్యాటర్ మీరు నీట్లో ఎలా చదివారు అనేది, బికాజ్ నీట్లో మనకు ఉండేవి బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. చాలామంది బయాలజీ స్ట్రాంగ్ ఉంటారు కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీక్ ఉంటారు, అందువల్ల మార్క్స్ రావు. బట్ అలా కాదు, ఎంబీబీఎస్లో మొత్తం ఉండేది బయాలజీ సబ్జెక్టే. బట్ ఇంకో విషయం చెప్పాలి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యే వాళ్ళకి, సో నీట్ సిలబస్ ఎంబీబీఎస్ సిలబస్తో కంపేర్ చేస్తే లైక్ ఫస్ట్ ఇయర్ సిలబస్తో నేను కంపేర్ చేస్తుంది, గోరంతా కూడా కాదు, కొండ అంత ఉంటుంది అనమాట ఫస్ట్ ఇయర్ సిలబస్సే. సో అర్థం చేసుకోండి ఎంత ఎఫర్ట్స్ పెట్టి చదువుకోవాలో ఫస్ట్ ఇయర్లో. సో మీరు అనుకోకండి సి క్యాట్ బి క్యాట్ జాయిన్ అయితే చదవగలమా అని చెప్పి. ఫస్ట్ నుంచి మనం ఎఫర్ట్స్ పెట్టుకొని రెగ్యులర్గా చదువుకుంటే చాలా మంచిగా చదువుకోగలం. అంతెందుకు చెప్పా కదా మా క్లాస్లోనే ఉన్నారు టాప్ కొట్టిన వాళ్ళు సి క్యాట్ జాయిన్ అయ్యి. కొంతమంది ఏంటంటే ఏ క్యాట్ వచ్చింది ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చదవని వాళ్ళు ఉన్నారు. సో అలా అయితే చేయకండి, గుడ్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ సీనియర్. సో ఈ 3 categories కాకుండా ఇంకొక కేటగిరీ ఉంది, అదేంటంటే డీమ్డ్ మెడికల్ కాలేజెస్ అనమాట. సో మన ఆంధ్రాలో అయితే ఒకే ఒక డీమ్డ్ మెడికల్ కాలేజ్ ఉంది, అది వచ్చేసి గీతం మెడికల్ కాలేజ్. సో డీమ్డ్ మెడికల్ కాలేజెస్లో ఏంటంటే మీకు ఎంత మార్క్స్ అయినా రానివ్వండి నీట్లో, లైక్ మీకు 500 రానివ్వండి లేకపోతే 150 రానివ్వండి, బట్ అందరికీ మాత్రం ఫీజ్ ఫిక్స్డ్ అనమాట. మన ఆంధ్రాలో ఉన్న గీతం మెడికల్ కాలేజ్ అయితే 18 lakhs పర్ యానం అనమాట. సో మొత్తం కలిపి 90 lakhs దాకా అయితే, పైగా మళ్ళీ హాస్టల్ ఫీజులు అవన్నీ చాలా ఎక్కువ అవుతాయి. సో ఇది ఆంధ్రాలో ఒక్కటే ఉంది. ఇది కాకుండా లైక్ ఫేమస్ డీమ్డ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, జేఎస్ఎస్ ఉంది కర్ణాటకలో, లేకపోతే కేఎంసి ఉంది, కస్తూర్బా మెడికల్ కాలేజ్ ఉంది, ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. అలానే ఎక్స్పెన్సివ్ కూడా బాగా, కొన్ని డీమ్డ్ మెడికల్ కాలేజెస్ అయితే 24 lakhs పర్ యానం కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫీ డీటెయిల్స్ గురించి. సో మీకు ఇంకో వీడియో చేస్తా నేను, లైక్ మీరు బీ క్యాట్ జాయిన్ అవ్వడం వర్త్ ఇట్టా, లేకపోతే ఇంకో లాంగ్ టర్మ్ తీసుకొని ఏ క్యాటే జాయిన్ అవ్వాలా, ఎలాంటి వాళ్ళు సి క్యాట్ జాయిన్ అవ్వాలి, ఇది ఒకటి చేయబోతున్న వీడియో. అండ్ ఆల్సో ఎన్సెట్ కూడా దగ్గరలో ఉంది, నాకు తెలుసు మీరు అందరు చాలా స్ట్రెస్డ్ ఉన్నారని చెప్పి. 27,300 నుంచి 4,600 అయితే తీసుకొచ్చా 1 year గ్యాప్లో. సో నా టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను మీకు. స్టే ట్యూన్ గైస్ అండ్ కీప్ వాచింగ్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మీరు ఇంకా చేయకపోయి ఉంటే. This is your boy Naushad Wali signing off for this video. Meet you in the next one. Bye. You're taking me to places old and new. Sweetest song and our favorite song. And it feels like every time that it comes on, we just roll on to the day's done.